తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో విచారణ చేయడానికి వీలు కల్పించే జనరల్ కన్సెంట్ ను రద్దు చేసింది. అయితే ప్రస్తుతం దాన్ని పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. చంద్రబాబు తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే సీబీఐని రాష్ట్రంలోనికి రానివ్వకుండా అడ్డుకున్నారని ఎన్నికల ప్రచార సందర్భంగా జగన్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే సీబీఐ రాష్ట్రంలో విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు. అందుకు తగ్గట్లుగానే జగన్ అధికారాన్ని చేపట్టిన స్వల్ప కాలంలోనే రాష్ట్రంలో సీబీఐ కేసులకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విచారణ చేసేందుకు వీలు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అవినీతి నిరోధక చట్టం 1988, సీబీఐలోని పలు సెక్షన్లతో పాటు 63కు పైగా కేంద్ర చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం ఢిల్లీలో తప్ప సీబీఐ దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా దర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకి సాధారణ సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీబీఐ ప్రవేశానికి సాధారణ సమ్మతినిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే పద్ధతిని అనుసరించారు. సీబీఐలో ఏర్పడిన ముసలం కారణంగానే దాన్ని రాష్ట్రంలో విచారణ చేసేందుకు వీలు కల్పించే సాధారణ సమ్మతిని గతేడాది నవంబర్న తెలుగుదేశం ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఏ కేసు దర్యాప్తు చేపట్టాలన్నా, ఇతరాత్రా ఏ కేసు విషయంలో రాష్ట్రంలోకి ప్రవేశించాలన్నా ప్రతి కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ దరఖాస్తు చేయాల్సి వస్తోంది. సాధారణ సమ్మతి నిరాకరించిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క కేసు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇవ్వలేదు. అయితే రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఏర్పాటు కావడంతో సాధారణ సమ్మతిని పునరుద్ధరించాలని నిర్ణయించింది. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో దొంగలను రక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారని ట్విట్టర్లో పేర్కొన్నారు. తానేం చేసినా ఎవరూ అడ్డుకోరని, చంద్రబాబు ఒక ఉద్యమమే చేసి సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరించారని, ఆదాయ పన్ను శాఖ దాడులను అడ్డుకున్నారని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాష్ట్రంలోకి ఎలా వస్తుందని కన్నెర్ర చేశారని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.